హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే రెసిపీ ఏంటో తెలుసా? హల్వా. చాలామందికి హల్వా అంటే బాగా ఇష్టం, కానీ బందర్ హల్వా అంటే మరీ ఇష్టమా? బందర్ హల్వా అంటే చాలామందికి ఒక ఐడియా ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా బందర్ హల్వా ఎలా తయారు చేసుకోవాలి మన ఇంట్లోనే చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది. ఇక హల్వాని ఇష్టపడే వాళ్ళకి బందర్ హల్వా పేరు చెప్తే చాలు, ఫ్లాట్ అయిపోతారు అంతే. మరి బందర్ హల్వా ఎలా తయారు చేసుకోవాలి చెప్పడానికి నేను రెడీ, వినడానికి మీరు రెడీగా ఉన్నారా? అయితే మరి లేట్ ఎందుకు, తయారు చేసేద్దాం బందర్ హల్వా. చూసారా జెల్లీ టైప్లో ఎంత బాగుందో, బందర్ హల్వా రెడీ. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండికి కొద్దిగా నీళ్లు పోసుకొని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చాలా చోట్ల మనకు మైదా యూజ్ చేస్తున్నారు, కానీ మనము గోధుమ పిండినే యూజ్ చేయాలి. హెల్తీగా తినాలంటే ఇలాగే ట్రై చేయండి. సో చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకొని వేసుకొని ఒక 6 కప్పుల నీళ్ళు ఇందులో పోయండి. ఈ నీళ్ళల్లో బాగా కలిసిపోయేలాగా దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఫిల్టర్ చేయాలి. ఇది గోధుమ పాలు అన్నమాట. రెడీ అయిపోయింది. చూసారా అచ్చం పాల్లాగానే ఉంది, అంటే గోధుమ పిండితో మనం ముద్ద చేసి తర్వాత వాటిని పిండి తీసుకున్న నీళ్ళు గోధుమ పాలు. గోధుమ పాలు అయిపోయిందా, మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 1 కప్పు బెల్లం వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి మనం పాకం పట్టుకోవాలి. షుగర్ వేస్తారు చాలామంది, అలా వేస్తే టేస్ట్ ఉంటుంది కానీ హెల్త్ ఉండదు, అందుకే నేను బెల్లం వేస్తున్నాము. ఇది బాగా మరగాలి. ఇప్పుడు ఆ గోధుమ పాలల్లో పైకి చూసారా, పైకి కొద్దిగా నీళ్ళు అడుగు బాగాన ఇంకొంచెం థిక్నెస్ అనేది ఉంది, కాబట్టి వీటిని ఫిల్టర్ చేసుకుందాం. చూసారు కదా ఆ నీళ్ళు ఈ పాలు, మళ్ళీ వేడి చేసుకున్నాం. సో ఇది థిక్ మిల్క్, అది దాంట్లో ఇంకా నీళ్లను మనం వడగట్టేసాం. సో మనకి థిక్ మిల్క్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు షుగర్ వేసి మనం సిరప్ తయారు చేసుకోవాలి. దాంట్లో ఏమీ లేకుండా జస్ట్ ఊరికే మనం కలుపుతూ ఉన్నామంటే మంచి క్రీమ్ లాగా తయారవుతుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పాకం కూడా మనకి తయారైపోయింది. ఇప్పుడు ఆ పాకంలో మనం గోధుమ పాలు వేసి కలిపేసుకుంటున్నాం. చూసారా ఇదంతా గోధుమ పాలు, అంటే గోధుమ పిండితో తయారైన ఇది. వావ్. ఇప్పుడు ఇదిలో షుగర్ క్యారమెల్ మనం తయారు చేసుకుంటున్నాం, అంటే థిక్ అయినటువంటి షుగర్ పేస్ట్. సో మంచి కలర్ వచ్చేసింది. ఇందులో కొద్దిగా నూనె వేసి మనం కలుపుకుంటున్నాం, అంటే మామూలు మనం కుకింగ్ ఆయిల్ వేసుకొని కలుపుకోవచ్చు.
సో ఇలా బాగా మనం నీడింగ్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి, బాగా థిక్నెస్ రావాలి, ఇందులో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోవాలి. బాగా ఉడకాలి. అందులో మనం రోస్ట్ చేసుకున్నటువంటి జీడిపప్పులు కూడా వేసి కలిపేసుకోండి. సో పట్టుకుంటే అలా జారిపోయే హల్వా తయారైపోయింది. సో ఒక మౌల్డ్ తీసేసుకుని అందులో కింద గ్రీస్ చేసుకొని అన్ని వైపులా చేసుకోవాలి. అంటే మనకు తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా, అందుకని. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకొని కుక్ చేసుకున్న హల్వా మౌల్డ్లోకి వేసేసుకోవాలి. సో చాలా సింపుల్ కదా, గోధుమతో ఇలా పాలు చేసుకోవచ్చని ఐడియా మీకు ఇంతకుముందు ఏమైనా ఉందా? సో మీకు ఎలా అనిపించింది రెసిపీ? మరి తప్పకుండా షేర్ చేస్తారు కదా. సో ఆయిల్తో మొత్తం చేయి కూడా గ్రీస్ చేసుకుని ఒకసారి ఒక షేప్కి వచ్చేలాగా తట్టేసుకుంటున్నాం. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి, అండ్ మస్ట్ సబ్స్క్రైబ్. లైఫ్ ఫుడ్ ఫ్యామిలీలో మీరు కూడా ఒక భాగం అవ్వండి. ఐఆమ్ వెయిటింగ్. సో అయిపోయింది. ఈ స్మెల్లే ఎంత టెంప్టింగ్గా ఉంటుందంటే అసలు వీ కాంట్ వెయిట్. సో రెడీ అయిపోయింది కదా. దీన్ని మీరు అలా ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు, లేదా అలాగే వేడిగా తినాలి అనుకున్న వాళ్ళు తినచ్చు. బట్ ఒక్కసారి ఫ్రీజ్ చేసుకుంటే మనకేమంటే ఆ క్వాలిటీ అనేది ఇంకాస్త బ్రైటనింగ్గా ఉంటుంది. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఆ షేప్ అనేది అలాగే ఉంటుంది, అందుకే ఎప్పుడు కూడా ఫ్రీజ్ చేసుకోమని చెప్తూ ఉంటారు. సో కట్ చేసుకుని కావాల్సిన షేప్లో టేస్ట్ చేసేయడమే. యమి యమి బందర్ హల్వా రెడీ. దీన్ని బ్లాక్ హల్వా అని కూడా అంటారు. మరి మీరు కూడా ట్రై చేస్తారా? కొంతమంది ఆయిల్తో చేస్తారు, కొంతమంది నెయ్యితో చేస్తారు. మచిలీపట్నంలో ఇది మస్తు ఫేమస్. మరి ఫేమస్ బందర్ హల్వా మీరు కూడా ప్రయత్నించండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.